Hi Andy, ఈ రోజు మటన్ రోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు మటన్, ఆయిల్, ఉప్పు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం మటన్ వేసుకుందామండి. మటన్ వేసుకుందాం. తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. ఒక 5 నిమిషాలు ఆగిద్దామండి మటన్. మటన్ వేగిన తర్వాత మటన్ ఒక 5 నిమిషాలు ఫ్రై అవుతుందండి. తర్వాత మనం పేస్ట్ వేసుకుందాం. మటన్ వేగిందండి. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి కలిపి పెట్టుకుని పేస్ట్. కరివేపాకు కూడా నేను వేసుకుంటున్నానండి. ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. అయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో కారం, పసుపు అవి వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. పసుపు కొంచెం వేసుకుంటున్నాను. మరో 2 నిమిషాలు వేగనిద్దామండి. బాగా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. వేగిందండి. ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకుందాం రుచికి తగినంత. ఉప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వేగలుద్దాం. తర్వాత మనం మసాలా వేసుకుందామండి. మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. చికెన్ మసాలా అండి. మీడియం ఫ్లేమ్లో వేసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. Thank you.
మరో 2 నిమిషాలు వేగనిద్దామండి. రెండు నిమిషాలు అయిపోయింది కదండి, ఒకసారి అలా ఉందో చూడండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలా వేగనిద్దామండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగనిద్దాం. ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి, ఇలా మధ్య మధ్యలో చూసి కదుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంటుంది. చాలా వరకు అయిపోయిందండి, మరొక 2 నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఉంచండి. 2 నిమిషాల్లో అయిపోయిందండి, మీడియంలో పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి మటన్ రోస్ట్. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. రైస్ లుక్ కూడా బాగుంటుందండి, చపాతీకి కూడా బాగుంటుంది. మటన్ రోస్ట్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.